పెట్టరు బాయ్. సినిమా మాత్రం అదిరిపోయింది, ఇప్పుడే చూసి వచ్చిన నేను. ప్రభాస్ అన్న మాత్రం అరాచకము. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం విజృంభణ. అసలు నర్ర నర్రల్లోకి ఇట్లా అయిపో ఎక్కిచ్చారు కదా, సూపర్ ఉంది. మొత్తం రక్తం రక్తం రక్తం. ప్రభాస్ మాత్రం అరాచకం, సిక్స్ ప్యాక్ ఉంటుంది. లాస్ట్లో కత్తి సీన్లు అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. గూస్ బంప్స్ మామూలుగా లేదు. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుంది డైలాగ్ విన్నావు కదా, సేమ్ అదే డైలాగ్. గుద్దితే రక్తం అడుతుంది, టైర్లకు పోయి గుద్దుకుంటారు, టిప్పర్ లారీ ఇట్లా షేక్ అయిపోతాయి. మస్తుంది. ఓవరాల్గా మాత్రం 5కి 4.5, సూపర్ ఉంది. శృతి హాసన్ నాకు కనిపించలేదు బాయ్ స్క్రీన్ మీద. అసలు ప్రభాస్ 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 అంతే, ప్రభాస్ ఇజం. శృతి హాసన్ లైటు, ఎవ్వరు కనిపించారు మనకు, ప్రభాస్ ఒక్కడే ఉంటాడు. మస్తుంది. అస్సలు మామూలుగా బాహుబలిని దాటి వెళ్ళిపోతుంది చాలా, 1000 కోట్లు ఈజీగా. టూ డేస్లో సూపర్ ఉంది సినిమా, అయితే అదిరిపోయింది. మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో పాట పెట్టిండు, నిన్న యూట్యూబ్లో రిలీజ్ చేసిన, అది సూపర్ ఉంది. అది మాత్రం సాంగ్ అది చిన్నపిల్లలు వాడుతున్నారు, జనగణమన లేకుంది కదా, సూపర్ ఉంది అది నిజంగా. మాస్క్ మ్యాన్, మనం కొత్తగా వచ్చేసినాం మాస్క్ మ్యాన్. కొత్త ఎంట్రీ, మాస్క్ తీస్తే కూడా మనం మాస్క్ మ్యాన్ లానే ఉంటాం. తీయమంటారా? తీసేయండి. ఏ వద్దు లేడి, తరా బ్రాండ్ అట్లే మెయింటైన్ చేయాలి. మాస్క్ మ్యాన్ తీసిన తర్వాత ఇంకో బ్రాండ్ వెళ్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న, అదిరిపోయింది సినిమా మాత్రం. యాక్షన్ సీక్వెన్స్లు గుద్దుడే గుద్దుడు. ప్రభాస్ వచ్చిందంటే గుద్దుడే, ఎవరిని మరితే వాళ్ళని గుర్తుండు. అసలు మొత్తం రక్తం 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 సినిమా మొత్తం, కాళ్ళు చేతులు అన్నీ నరికేస్తున్నాడు. ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలు మాత్రం చూడలేరు. తలకాయలు ఇట్లా ఎగిరిపోతున్నాయి సినిమాలో. టూ ఎలా ఉండబోతుంది? టూ అదిరిపోతుంది అసలు. నీ అంచనా ఊహకు ఊహించలేవు నువ్వు అసలు. అసలు మామూలే లేదు. ఇప్పుడు ఓన్లీ జస్ట్ మనకు సగమే చూపించిండు, వాళ్ళిద్దరు ఎట్లా శత్రువులు అయ్యారు అని చూపించిండు అంతే. నెక్స్ట్ సినిమాలో మొత్తం ఫైట్లే ఉంటాయి, ఇక గుద్దుకుంటూనే ఉంటారు ఇద్దరు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందా టూకి? ఇంట్రెస్టింగ్ పాయింట్ అట్లా పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, కానీ చాలా బాగుంది. క్యారెక్టర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, చాలా బాగా చూపించండి అందరిని. బీజేఎం గూస్ బంప్స్ బాయ్, నువ్వు సీట్లో కూర్చొని ఊపుతున్నావు ఇట్లా, సూపర్ ఉంది, అదిరిపోయింది. రేటింగ్ 5కి 4.5. థ్యాంక్ యూ అన్నా. సలార్ సినిమా చూడడం జరిగింది, నిజంగా జాతర. మన ప్రభాస్ అన్న జాతరే మొదలైంది. మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్రేజ్ దాకా యాక్చువల్గా ప్రభాస్ గారిది. కానీ థియేటర్లో చూస్తే కనుక పోన్కొని తెప్పించాడు. సినిమాలో ఎమోషన్స్ పక్కన పెడితే ఎలివేషన్స్ అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇంకా నరకుడులో బాలకృష్ణ మించిపోయాడు సినిమాలో, చాలా గౌరవం. నలకుడులో అయితే ఇంకా బాలకృష్ణే మించిపోయాడు. మరో బోయిపాటు కూడా కనిపించాడు ఈ సినిమాలో, ఆ రేంజ్లో. కేజీఎఫ్కి సినిమాకి సంబంధం లేదు, సలార్ వేరు, కేజీఎఫ్ వేరు. ప్రభాస్ గారు కెరీర్లో ఒక మరొక మంచి బ్లాక్ బస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ మీల్స్ అయితే మన ప్రశాంత్ రీల్ గారి ద్వారా మనకు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అయిపోతుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటల 4 గంటల తెల్లవారుజాము నుంచి వచ్చిన షోలన్నీ కూడా అంతా కూడా రెస్పాండ్ ఒకటే ఉంది. సినిమా చాలా బాగుందని రెస్పాండ్ ఉంది. అయితే సినిమా మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక ఫ్రెండ్కి ఎంత విలువలో అంత ఇచ్చాడు, సెకండ్ హాఫ్ స్టోరీ మీద వదిలేసాడు కాబట్టి అంటే కొన్ని క్యారెక్టర్ వైజ్గా మనకి ఇంట్రొడక్షన్ చేసుకోవడానికి సరిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్లో బాగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇంటివ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ మనం అనుకుందాం. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ తీసుకుంటే సినిమాకి 3.5 అయితే ఇవ్వచ్చు. ప్రభాస్ గారిని మనం ఎలా చూస్తాం, గతంలో ప్రభాస్ గారిని ఆ ఫేస్ కానీ ఆ లుక్స్ కానీ ఆ బాడీ స్ట్రక్చర్ కానీ గతంలో ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఇప్పుడు అదే కూడా కనపడుతుంది. మన నచ్చినటువంటి మూడు సినిమాలు కానీ సాహో కానీ, అదేవిధంగా రాధేశ్యామ్ కానీ, అదేవిధంగా మనకి వచ్చినటువంటి మొన్న వచ్చిన సినిమా కానీ, ఈ మూడు కూడా కొంచెం డ్రాప్ అయినా కానీ ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ గారు మళ్ళీ ఒక 10 మెట్లు పైకి ఎక్కారని చెప్పుకోవచ్చు. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సలార్ ఒక ర్యాంపేజ్ చేసిన సినిమా. థ్యాంక్ యూ. లేదు అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆర్ఆర్ఓ కేజీఎఫ్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుని కొన్ని సాంగ్స్ యాడ్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ యాడ్ అవుతాయి. కానీ ఇందులో మ్యూజిక్ తప్ప సాంగ్స్ ఉండవు కాబట్టి ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోడు. అంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ ఉంది, ఓ 2-3 ఫైట్లు ఉన్నాయి, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగలని సినిమా అంటే ఇది పండగ ముందే మొదలైపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుల్ మీల్స్ సినిమా, ఎందుకంటే ఒక మాస్ ఎలివేషన్ సినిమా కాబట్టి బాగుంది, అందరికీ నచ్చుతుంది. అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరు నచ్చే సినిమా. ఎక్కువగా ఫ్యాన్స్కి అయితే పండగ సినిమా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 వచ్చే సినిమాకి బాగుంది.